ఎలా ఉన్నారు వెల్కమ్ టు మదురై టు జెడ్ ఛానల్ ఈ రోజు మనం రొయ్యలతో రొటీన్ గా కాకుండా ఈ విధంగా ప్రాన్స్ స్టిక్స్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అసలు మనం ముందుగా పచ్చిరొయ్యలని ఎంచుకోవాలి పచ్చిరొయ్యలు అనేవి కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటాయి చిన్న సైజ్ అయితే గనుక తొందరగా మాడిపోతాయి వీటిని తలభాగం తీసేసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి పొట్టు అనేది తీయకూడదు తోకతో సహా ఉంచేసేయాలి ఇప్పుడు ఒక రెండు మూడు కాయల నిమ్మరసాన్ని ఈ విధంగా తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఆలివ్ ఆయిల్ ఉంటే గనక మనం వాటిని వేసుకోవచ్చు లేదంటే మనం వాడుకునే ఆయిల్ అయినా కూడా మనం యూజ్ చేయొచ్చు ఇందులో ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ ఇందులో అల్లం పేస్ట్ అనేది మనం యూజ్ చేయకూడదు వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పైన అవసరం అవుతుంది ఇది పెరుగు ఎండుమిరపకాయల్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఇది ఇది అరకప్పు వరకు అవసరం అవుతుంది కొద్దిగా సాల్ట్ కొంచెం మిరియాల పొడి ఒకవేళ మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలాను ఈ రెండు యాడ్ చేసుకుంటే మీకు ఇంకా స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్లో నిమ్మరసాన్ని వేసుకుని దాంతోపాటు ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఆలివ్ ఆయిల్ని వేసేద్దాం ఒకవేళ ఇది అవైలబుల్గా లేకపోతే మనం వేరుశనగ నూనె అయినా నువ్వుల నూనె అయినా ఏ నూనె అయినా కూడా మనం యూజ్ చేయొచ్చు ముందుగా పక్కన పెట్టుకున్న మసాలాలు మొత్తాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా రొయ్యలకు పట్టించాలి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఉప్పు కారము అప్పుడు సమంగా పడతాయి అన్నమాట మొత్తం ఈ విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక రెండు పెద్ద టమాటాలను తీసుకుని గింజలు తీసేసి ఈ విధంగా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పొడుగ్గా తరుక్కోవాలి కొంచెం పెద్ద సైజులో ముక్కలు అనేవి ఉండాలన్నమాట గుచ్చుకోవడానికి వీలుగా నిమ్మకాయలు రెండు తీసుకుని స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇవి బ్యాంబో స్టిక్స్ మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రొయ్యల్ని ఫ్రిడ్జ్ నుండి తీసి ఇదిగో ఈ విధంగా స్టిక్స్కి టమాటా ముక్కల్ని క్యాప్సికం ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని వీటితో పాటు రొయ్యల్ని కూడా మధ్య మధ్యలో పెట్టుకుంటూ గుచ్చుకోవాలి బ్యాంబూ స్టిక్స్కి పచ్చిరొయ్యల్ని గుచ్చేటప్పుడు తలభాగం అంతా ఒకవైపుకి తోక భాగం అంతా కూడా ఒకవైపుకి వచ్చేటట్లు మనం కరెక్ట్గా గుచ్చుకోవాలి దీనివల్ల ఏంటంటే పెర్ఫెక్ట్గా కుక్ అవుతాయి రొయ్యలు అనేవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఉజ్జుగా లైన్గా పెట్టుకోవాలి ఇవి ఇప్పుడు వీటి కింద మనం స్లైసెస్గా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్ని పెట్టి దానిపైన మనం ఈ బ్యాంబూ స్టిక్స్ని పెట్టాలి దీనివల్ల ఏంటంటే చాలా మంచిగా కుక్ అవుతుంది పులుపు కూడా చక్కగా పడుతుంది ఇప్పుడు కొద్దిగా చీజ్ని కూడా దాని మీద వేసుకోవాలి వేసుకుని మనం అవెన్లో పెట్టి 160 డిగ్రీస్ వద్ద 20 మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలి వేడివేడిగా మనకి 20 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది పెర్ఫెక్ట్గా కుక్ అయిందన్నమాట ఒకవేళ మనకి అవెన్ లేకపోతే మంట మీద అయినా కానీ ఈ స్టిక్స్ని చక్కగా కాల్చుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడివేడిగా ప్రాన్ స్టిక్స్ మనకి రెడీ అయిపోయినాయి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేయడమే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలి అనుకుంటారు చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంది కదా తింటే ఇంకా బాగుంటుంది ఆ చీజ్లో ఆ పులుపులో కారం అవి పట్టి మసాలాలకి చాలా బాగుంటుంది అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి